నెల్లూరు జిల్లా మర్రిపాడులో క్షుద్ర పూజలు కలకలం రేగింది. మర్రిపాడు నడిబొడ్డున ఓ దుకాణం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గులు వేసి మంత్రించిన నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేశారు. దీంతో ఉదయాన్నే దుకాణం వద్దకు వచ్చిన దుకాణదారుడు దుకాణం ఎదుట వేసి ఉన్న ముగ్గులు మంత్రించిన నిమ్మకాయల్ని చూసి భయాందోళనకు గురయ్యాడు. గత కొన్ని సంవత్సరాలుగా పబ్బులేటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మర్రిపాడు నడివడ్డున ఓ దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తాము అంటే గిట్టిన వారు ఎవరో చేసి ఉంటారని దుకాణదారుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. బస్టాండ్ సెంటర్ నుంచి మర్రిపాడు గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి వెంబడి క్షుద్ర పూజలు జరగడంతో స్థానికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. వెంకటేశ్వర్లేని వ్యక్తి సన్నా బుడ్డయ్య ఈ రూమ్లో కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే ఈ ఇల్లు వచ్చేసి బంతపారిపల్లి అది వాళ్ళ దగ్గర పాడుకు తీసుకొని ఆయన భార్య పిల్లకాయలు వ్యాపారం మీద పాడుకొనుకుంటున్నారు. కానీ ఎవరో మరి ఆయన చెప్తున్న వారు కావాలనే ఒక దురుద్దేశంతో ఇక్కడ ఒక అష్టబంధమైనదని ఒక నుగ్గేసి నిమ్మకాయలు కోసి ఆయన లేని సమయంలో ఆయన భయపెంచడానికి తన వ్యాపారానికి కీడు చేయటానికి ఆ యొక్క దురుద్దేశంతో ఇక్కడ ఒక నుగ్గేసి వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. మంగళవారం ఇది వచ్చే పోయే రహదారి కాబట్టి ఈ నుగ్గు ఈ నిమ్మకాయలు పసుపు కుంకుమ చూసిన ప్రతి వ్యక్తి కూడా భయపడుతున్నారు. భయపడి అసలు ఎవరు జరిగింది ఎందుకు జరిగింది దీని కారణం ఎవరు అనేది తెలియక చాలామంది బాధపడుతుంది. ఇట్లా దీని గురించి విచారించుకుంటూ భయపడుతున్నారు. వచ్చే పోయే పిల్లకాయలకు దారి కూడా ఇది హాస్పిటల్కును అటు ఊళ్ళోకి స్కూల్ కాడి పోయే పిల్లకాయలు కూడా భయపడుతున్నారు. కాబట్టి పై అధికారులు మరి పోలీసులు కానీ చుట్టుపక్కల గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు కొన్ని జరిగినాయి. గతంలో అల్లంపాటు దగ్గర ఈ కొల్లారమ్మ విషయం దగ్గర కూడా కొన్ని ఇట్లా చేశారు. ఇంకా కొన్ని దగ్గరలో అనేక రకాలుగా ఇప్పుడు ఈ ధనం లేపడానికి అనే రకంలో కొందరు కొంతమందికి చేతపళ్ళు చేయించాలనే రకంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా వీటిల్లో మూఢనమ్మకాలు